ఏఐటీయూసీ 13వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను విడుదల చేసిన ఏఐటీయూసీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారు లక్ష్మణ్. మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న ఏఐటీయూసీ తెలంగాణ 13వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అయ్యవారు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరం చేస్తోందని, సామాన్య ప్రజలపైన భారం మోపుతుందని, 27, 28, 29 తేదీల్లో యాదగిరిగుట్టలో సభను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మరుకు శ్రీరంగం, దోమకొండ సత్యనారాయణ, మరుకు రాములు, మరుకు సాయిలు, మరుకు సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర 13వ మహాసభలు నల్గొండ ఉమ్మడి జిల్లా భువనగిరి ప్రాంతంలో 27, 28, 29 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. 27 నాడు లక్షలాది మందితో బహిరంగ సభ ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. 28, 29 రోజుల రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాలో ప్రతినిధులు పాల్గొని ఈ యొక్క మహాసభలలో భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వము నిత్యావసర వస్తువులు, అదేవిధంగా గ్యాసు, అదేవిధంగా టెలికాము, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంవత్సరాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈసీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, బ్యాంకులు కానీ, విమానాశ్రయాలు కానీ, నౌకదళాలు కానీ, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిణీకరణ చేసి అనిల్ అంబానీ లాంటి గుర్తుపెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాల వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యం చేసి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకొని ఈ కార్మిక వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం.